యాదగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున వెంజమూరులో సభా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు. ఇక వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజారెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలపై కాకర్ల సురేష్ ధ్వజమెత్తారు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి ప్రతి చిన్న సమస్యను తెలుసుకున్నానని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆయా సమస్యలకు పరిష్కారం చూపుతానన్నారు. విద్యా వైద్యం ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టానని చెప్తున్న కాకర్ల సురేష్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ప్రచార ఆర్భాటాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థి అయినటువంటి కాకర్ల సురేష్ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే 29 అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి ఖరారైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి పరిస్థితుల పట్ల కూడా కాకర్ల సురేష్ వాళ్ళ బృందం అంతా కూడా ఈరోజు ఉదయం నుంచి ఉదయగిరి వింజమూరు ప్రాంతాలు కూడా పరిశీలించారు. 29 తేదీ అధినేత చంద్రబాబు నాయుడు రాకతో కార్యకర్తల యొక్క ఉత్సాహం కూడా భారీ స్థాయిలో కనపడుతూ ఉంది. మరిన్ని వివరాలు కూడా మనతో పాటు కాకర్ల సురేష్ ఉన్నారు. సురేష్ గారు చెప్పండి, ఇప్పటికే కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా కార్యకర్తలు సమావేశాలతో పాటు ప్రతి ఒక్కరితో మమేకం అవుతున్నటువంటి పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కనపడుతూ ఉంది. ఎలా ఉంది, ఏంటి, ఎలా ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా? బ్రహ్మాండంగా ఉందండి. బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీ కానీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ బ్రహ్మరథం పడతా ఉన్నారు. మేము దాదాపుగా 8 మండలాల్లో పరిచయ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నాం. లీడర్స్తో మమ్మేకి అవ్వడం జరిగింది. ఇళ్ళ మన రచ్చబండల మీద కూర్చొని కానీ పంచాయతీలు, కొన్ని పంచాయతీలకు వెళ్ళడం జరిగింది. అలాగే కొండాపురం ఇసుకపాడ నుంచి మేజర్ క్యాంపెయిన్ కిక్ఆఫ్ ఒకటి చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వీలైనంతసేపు ఈవినింగ్ టైమ్స్ కానీ మనం ప్రచారంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ టైంలోనే అందరు లీడర్స్తో సమన్వయం చేసుకొని క్లస్టర్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, బూత్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, మండల నాయకత్వాలు కానీ, ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు అందరితోటే మమ్మేకి అవ్వడం, అలాగే వైసీపీ నుంచి దాదాపుగా రాబోయే ఒకటి పది రోజుల లోపలనే దాదాపుగా సగం వైసీపీ ఖాళీ అవ్వబోతూ ఉంది. చాలామంది ఆల్రెడీ వచ్చున్నారు, ఇంకా కూడా లైన్ పై ఉన్నారు. వాళ్ళకి కూడా ఆ ప్రోగ్రాం కూడా మనం జాయినింగ్స్ ప్రోగ్రాం కూడా త్వరలోనే చేయబోతూ ఉన్నాము. అలాగే మనకు ఎన్నికల శంకారంలో భాగంగా మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉదయగిరి నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉంది. రేపు 29వ తేదీ, ఈ నెల 29వ తేదీ శుక్రవారం దాదాపుగా 5 గంటల సమయంలో ఇక్కడికి ఉదయగిరి నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. వారు దగ్గరలోనే మనం వింజమూరులో ఉన్నాం. ఇప్పుడు వింజమూరులో మనకు దగ్గరలో హెలిప్యాడ్ కూడా ఉంది. ఇక్కడ హెలిప్యాడ్ అరేంజ్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడి నుంచి వారు వింజమూరు బంగ్లా సెంటర్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనం ఆ సెంటర్లో ఒకటి రోడ్డు అంటే జంక్షన్ మీటింగ్ అంటున్నారు, జంక్షన్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలు వైసీపీ చేసినవి ఏం కాదండి, అది వైసీపీ సంక్షేమ పథకాలు కాదు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ మనం స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటినే ఎక్స్టెన్షన్ చేసుకుంటా ప్రతి గవర్నమెంట్ కూడా అలాగే రావడం జరుగుతూ ఉంది. ఆ రోజున ఉన్న రూపాయి విలువకి ఈ రోజున ఉన్న రూపాయి విలువకి తేడా ఉంది. అంతకు మించి తేడా ఏం లేదు. వెల్ఫేర్ అప్పటి నుంచే మన అన్నగారు స్టార్ట్ చేశారు. అలాగే మన ప్రభుత్వంలో కూడా, టీడీపీ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ చేయడం జరిగింది. అమౌంట్ చూసుకుంటే అదే నేను చెప్పినట్టుగా రూపాయి విలువ తేడా కానీ అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు రాబోయే మా మేనిఫెస్టోలు చూసుకుంటే రేపు పొద్దున గవర్నమెంట్ మనం టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. దీనికి మించి దాదాపుగా చాలా ఎక్కువ మనకు ఏ కుటుంబానికి చూసుకున్నా కూడా బెనిఫిట్ ఎక్కువ వచ్చే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. అలాగే పిల్లలకి kalalakurekkalu.com అని మనం గవర్నమెంట్ రాకముందే ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకి, సెకండ్ ఇయర్ చదివిన విద్యార్థులకు కానీ, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులకు కానీ మన గవర్నమెంట్ ఫామ్ చేయకముందునే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాము. కొన్ని వేల రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ అయినాయి. గవర్నమెంట్ రాగానే కూడా వాళ్ళకి లోన్ వచ్చే సౌకర్యం కూడా చూస్తూ ఉంది. ఆడపడుచులకు, విద్యార్థినులకి, వాళ్ళ ఫ్యూచర్ కోసం. అలాగే ఎన్నో కార్యక్రమాలతోటి, ముందు చూపుతోటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆయన ఆలోచన అంతా పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, రాబోయే 25 ఏళ్లలో ఎలా ఉండాలి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలి, మేమైతే ఎలాగో నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానో అలాగే అందరి భవిష్యత్తు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. సో మాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఏ వెల్ఫేర్ స్కీమ్స్ మనం మేనిఫెస్టోలో పెట్టున్నాం, ఏం చేయాలనేది ఉంది. వాళ్ళు కొత్తగా వైసీపీ గవర్నమెంట్ పోయిన 5 ఏళ్లలో వెల్ఫేర్ స్కీమ్ వెల్ఫేర్స్ ఒక్కటి తప్పితే ఇంక ఏం చేశారు? ఉదయగిరి నియోజకవర్గంలో ఒక 37 మట్టి వేసి ఎక్కడ రోడ్డు పూడ్చిన పాపాన బాగాలేదు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్గా గాలికి వదిలేశారు. ఎక్కడ ఉన్నాయి అక్కడ ఆగేసి కన్స్ట్రక్షన్ ఆగిపోయిన సందర్భం ఒకసారి పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ వెళ్ళి తీసుకుని వెళ్తే అక్కడ ఉన్న కనీసం ఎక్విప్మెంట్ కూడా మొత్తం అక్కడ ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిన పరిస్థితి. అలాగే ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా ఒక్కడ కూడా ముందుకు తీసుకెళ్లేదు. ఉదయగిరి నియోజకవర్గం వరకు ఒక డయాలసిస్ సెంటర్ పెట్టలేదు. ఒక హెల్త్ కేర్ గురించి అడ్రస్ చేయలేదు. ఏ పాయింట్ అడ్రస్ చేయలేదు. ఒక స్కూల్ కొత్త స్కూల్ లేదు. ఒక
ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోలేదు, దేని గురించి పట్టించుకున్నారు. ఈ రోజున మళ్ళీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు 1.5 ఇయర్ అయింది ఆయన ఇన్ఛార్జ్గా తీసుకొని, ఆయన చేసింది కూడా ఏం లేదు. నేను ఏం చేశారా మీరు ఒకసారి మీరు చెప్పండి అని అడిగితే నా మీద ఎదురుదాడు చేస్తున్నారు, ఆ నుంచి వచ్చారు ఏ నుంచి వచ్చారని. ఎవరైనా కూడా ఆయన ఒకరు దుబాయ్ వెళ్తారో లేకపోతే ఒకరు అమెరికా వెళ్తారో లేకపోతే ఇంకోరు హైదరాబాద్ వెళ్తారో ఇంకోరు ఇంకో చోటుకి వెళ్ళి నాలుగు డబ్బులు ఎవరు బతుకు తెరువు కోసం వెళ్ళినా అందరం మీలాగా ల్యాండ్ లార్డ్లు కాదుగా, అందరం బతుకుదేరు కోసం వెళ్ళినాము. డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత మన సొంత సొంత గ్రామానికి లేకపోతే సొంత నియోజకవర్గానికి చేయాలని వెనక వచ్చిన వాళ్ళమే. వాళ్ళ మీద ఏదో బురద జల్లేది. నేను క్లియర్గా అడిగాను ఆయన ఇంటర్వ్యూలో, ఒకటైతే స్పష్టంగా చెప్పారు ఆయన ఇంటర్వ్యూలో, ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగితే ఆయన్ని, అయ్యా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేయబోతున్నారంటే, ఆయన అన్నారు ప్రతి మండలానికి ఇద్దరు ఇంజనీర్లు వేస్తారంట 8 మండలాలకి, వేసి సర్వే చేయించుకొని మొత్తం అవగాహన తెచ్చుకున్న తర్వాత ఏం అంటే, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే రాజగోపాల్ రెడ్డి గారు మీరు, మీకు ఉదయగిరి నియోజకవర్గం నుంచి సమస్యల మీదగా అవగాహన లేదు, కనీసం ఏ ఇంటి గడప తొక్కలేదు మీరు, ఏ సమస్య గురించి అవగాహన లేదు, అది మళ్ళీ క్లియర్గా చెప్తా ఉన్నారు. మళ్ళీ నాకు ఏమి తెలియదు మేము ఇంజనీర్లు వేసి చేసుకు, ఇంజనీర్లు వేసి అంటే మీరు 40 ఏళ్ళు ఏం చేశారు నాకు అర్థం కాదు. ఇంజనీర్లు ఇప్పుడు చేసే కాకర్ల సురేష్ ఎమ్మెల్యే అయిన తర్వాత మీరేం చేయబోతున్నారు, మీ విజన్ ఏంటి? దశాబ్దాల కాలంగా మెట్ట ప్రాంతంగా మిగిలిపోయినటువంటి ఉదయగిరి నియోజకవర్గాన్ని మీరు ఏం చేయబోతున్నారు? నేను క్లియర్గా చెప్పానండి, నేను 2 ఏళ్ళు ఇక్కడ తిరగడం జరిగింది, ప్రతి సమస్య మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నేను చెప్పేది ఒకటే, సాగునీరు తాగునీరు సమస్య ఒకటే కాకుండా ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటి గురించి పోరాటం చేస్తానే, యువతకి కానీ ఆడపడుచులకు కానీ ఇక్కడ ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత ఉంది. మన ఉపాధి కల్పించాలి, కనీసం 10,000 ఉద్యోగాలన్నీ ఇక్కడ మనం కల్పించాలి. రీజోనింగ్ మెడ్జింగ్ చేసిన దానివల్ల కొంతమంది కనీసం స్కూల్కి కూడా పంపించలేని పరిస్థితి, అంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఆటో ఖర్చు కూడా డబ్బులు లేవు, పెట్రోల్ ఎట్లా వదిలిపెట్టాలి, పిల్లల్ని ఎలా వదిలిపెట్టాలి, అది ఆ పాలసీ ఒకటి ఫెయిల్ అయింది. అలాగే టీచర్స్ గురించి, టీచర్స్ మొత్తం ఎంప్లాయీస్ అందరూ యాంటీగా ఉన్నారు, అంగన్వాడీ వర్కర్లు తర్వాత ఆశా వర్కర్లు కానీ ఎవరు హ్యాపీగా లేరు, అందరూ అన్ని పాలసీలు ఫెయిల్ అయినాయి టోటల్గా ఆయన చేసిన పాలసీలు. ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటా ఉంటే మన ఇరిగేషన్ గవర్నమెంట్కి మనకు రావాల్సింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ మన గవర్నమెంట్తో పోరాడడం జరుగుతుంది. మన గవర్నమెంట్తో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పెద్దపేట అయిపోతా ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి, ఉదయగిరికి ఎలాగైనా నీళ్ళు వస్తాయని నమ్ముతాం. ఇది మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ తనదైన శైలిలో ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. 29వ తేదీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇక్కడికి రావడంతో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కార్యకర్తల నూతన ఉత్సాహం నిలబడింది. దశాబ్దాల కాలంగా మెట్ట ప్రాంతంగా మిగిలిపోయినటువంటి ఉదయగిరి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో కూడా సమర్థవంతంగా ఇక్కడ ఉన్నటువంటి విద్య, ఉపాధి, వైద్య అవకాశాలు కల్పించే దిశగా నేను ఎమ్మెల్యే అయితే ముందుకు నడుస్తానని చెప్పి తనదైన శైలిలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం కాకర్ల సురేష్ పై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, ఉదయగిరి నియోజకవర్గం.